तो फ्रेंड्स पैन व्यू अने निजामाबाद लोकेशन चाल चुना सो अलागे बैग कंडीशन सो फ्रेंड्स इधी लगे टेंपल मुझे सो इकड़ा मैं फ्रेंड्स वीडियो बनो सब्सक्राइब फ्रेंड्स तक सो अलागे मन को इक लोकेशन चाल ब्यूटी सो वाटर वस्तना चूँ फ्रेंड्स कोलन टाप कोलन टाप चूँ फ्रेंड्स वाटर इलाना फाला टोटल व्यू अभी वाटर वस्तना टोटल सो अलागे पैन गुड़ टेप चूप सो माइक लेबी कुछ वॉइस गट रखुट सो अर्थम चुस्को फ्यूचर में माइक उठा अलागे टाइप उठा चूसर वाटर चूँ फ्रेंड्स इलाना वाटर सो फ्रेंड्स इंका मुझे सो फ्रेंड्स इंकोक गोड़ी लपल चूद ला सो इकडे स्टार्ट ली सो माइक ले जस्ट स्टैंड अर्थम चुस् फ्रेंड्स सो सपोर्टी वॉइस क्लारिटी लेदानी सस्पेंसानी सो लपल्लना फ्रेंड्स सोनाट निजा कॉलेज नयन सेंचुरी इध रघुनाथ आलयी इकड़ी पैक सो इक मन की स्टेप्स इच्छा चूद इक गेट चूँ अच्छा फ्रेंड्स इला अपड़काल चूँ फ्रेंड्स अला अपटे अपटे इतना राजुल का राजनी इंका मुझे पैक सो पैक चूद सो ये चूँ पैक मैं प्रजेंट चूँ अट इला सो चूँ कोट विधा सो मैं सारी ला मुझे चुनाव लपल ओ मल मिस्टेक सो फ्रेंड्स लपल्लिदा चूदा लपल्ली ओके फ्रेंड्स लपल्लिदा फ्रेंड्स लपल्ली विधा चूँ अपड़ कटाला चूँसारे निजामाबाद में निजाम फोर्ट चूँ फ्रेंड्स इधर रेस्ट तस्कना टेपल वो विजिट सो यदा मुझे लपल सो इक मुझे इक मुझे ऐसी सो इकड़ेमें चुदा पैन फस्ट मैं टेपल इंका वेरे सीनियर तपक सो फ्रेंड्स इक मुझे चूँ फ्रेंड्स कोट एला गुड़ी सैड वन सैड कोट अंडे चला विजिट प्लेस चाल बहुत विजिट निजामाबाद तक को विजिट फ्रेंड्स चूँ अपाल ना इवे दे कटारो तेजे चपंडी अप्वा अप्कल सो इला सो इंक मुद्दा इंक मुद्दे मैं फ्रेंड्स चूसर का इला अपड़काल अलगे इक चूँ फ्रेंड्स इंक मुद्दे मैं सो बेस्ट चूडा मत बेस्ट प्लेस अंडी चला बहुत
సో వెళ్దాం మనం లోపలికి అసలు వెళ్ళి చూద్దామా. సో ఫ్రెండ్స్ ఇంకా ఇంకా లోపలికి వెళ్దామా చూద్దాం. సో ఈ విధంగా చూద్దాం ఒకసారి. చాలా లొకేషన్ చాలా బాగుందండి, ఇది చాలా చాలా బాగుంది లొకేషన్. సో ఇంకా ముందుకు వెళ్దాం మనం. సో ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉంది చూడండి వ్యూ. అలాగే ఇక్కడికి వెళ్ళి బయటకి వెళ్ళి ఒకసారి చూద్దామా, చెక్కేద్దామా. కింద ఏమి లేదు. సో గెట్ వెళ్దామండి, ఇక్కడ ఏముందో చూద్దాం ఒకసారి. పైకి వెళ్ళి మరి చూద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా పురాణ కట్టడాలు ఉన్నాయా. ఎస్ ఫ్రెండ్స్ వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎంత బాగుందో, అప్పటి కాలం నాటి లొకేషన్ అండి ఇది. ఇంకా వ్యూ ఇంకా చాలా బాగుందండి, ఇంకా చాలా చాలా బాగుంది వ్యూ. వావ్ చూడండి ఒకసారి మన చెరువు కూడా అనిపిస్తుందండి, ఇంకా చాలా బాగుంది వ్యూ. ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి ఒకసారి. వావ్ అనిపిస్తున్నారు కదా, రీ సౌండ్స్ కూడా వస్తాయి మనకి ఇక్కడ. సో ఫ్రెండ్స్ చూడండి పురాణ కట్టడాల్లో యా ఎంత మంచి లొకేషన్ చూడండి. ఇక్కడ నుంచి చూద్దామండి వ్యూ, చాలా బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ నుంచి చూద్దామండి బాగుంటుంది. యా చెరువు అనిపిస్తుంది మనకి, వావ్ అనిపించింది ఎంత చెరువు అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి లొకేషన్, అక్కడికి వెళ్ళి చూద్దాం అనిపించట్లేదు. సో ఫ్రెండ్స్ ఐ థింక్ ఇప్పుడు మీకు అనిపిస్తుంది అనుకుంటున్నా. చెరువు చూడండి ఎలా ఉందో, ఈ పైనుంచి వ్యూ అనేది టోటల్గా. సో ఇక ముందుకు వెళ్దాం, చాలా బాగుంది ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. ఇదంతా టూరిస్ట్ ప్లస్ ఫ్రెండ్స్, సో అది దృష్టిలో పెట్టుకోండి. సో ఏదైనా యూనిగేట్ చేయాలనే ప్రయత్నంతోనే నేను వీడియో తీస్తున్నాను. ఇది కోట అనేది 9th century అండి, అది గుర్తుపెట్టుకోండి. నిజామాబాద్ వచ్చిన మాత్రం తప్పకుండా అండి, తప్పకుండా చూడండి. చూడండి ఎలా ఉందో, చాలా చాలా బాగుందండి చూడడానికి మాత్రం. వెళ్దామండి నెక్స్ట్ చూడండి ఒకసారి ఎలా ఉందో కోటలోని. ఓకే చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది. సో ఒకనాటి కాలం 9th century కాబట్టి ఎలా అందంగా ఉంటుందంటే. సో ఫ్రెండ్స్ చూడండి, చూడండి ఫ్రెండ్స్ అప్పటి కోట ఎలా ఉందో, సో నైస్ కదా. సో ఇంకా ముందుకు సాగుదాం, ముందుకు వెళ్దామండి మన ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా చూడడానికి సీనర్స్ చాలా ఉన్నాయండి, చూద్దాం. కింద చూస్తున్నాను ప్రజెంట్ అయితే. సో ఫ్రెండ్స్ నేను ఇంతవరకు ఇంకా ట్రైపాడ్ తీసుకోలేదు, ఇంకా మైక్ వైర్లెస్ మైక్ తీసుకోలేదు, ఇంకా తీసుకోవాలి. అది మీ ఆధారం బట్టి ఉంటుందండి. సో ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి అప్పటి కోటలు ఎలా ఉన్నాయో చూడండి కోట ఫ్రెండ్స్, రాజుల కాలం నాటి కోట అండి. ఇదంతా స్లిప్ అవుతుంది నడుస్తూ ఉంటే. చూడండి ఫ్రెండ్స్ రాజుల కాలం నాటి కోట అండి ఇది. ముందుకు వెళ్తున్నాను చూద్దానికి బయట ముందు పైన. ఈ ప్రజెంట్ అయితే కిందకి వచ్చేసాం.
సో ఇక్కడ చూడాల్సింది మనం ఏముందంటే ఇక్కడ కిందికి వెళ్తే అక్కడ కొలువ ఉంది. సో కొలను ఉందండి టోటల్. సో చాలా మంచి విజిట్ ప్లేస్ అండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంకా పైన కొలం కూడా ఉందండి, చూద్దాం. కొలన్ అయితే చూడలేము, డ్రోన్ కెమెరాతో బెటర్ కానీ. సో అటు సైడ్ లోపల కొలన్ ఉంది. సో మనం ఇంకా వ్యూ ఇంకా చూడాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా వేరే సైడ్ వెళ్దామండి. ఫ్రెండ్స్ లోపల ఇంకొక మందిరం చూద్దామా, వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళి మందిరం. లెట్స్ గో. ఇది కొన్ని మందిరం ఉంది, మందిర లోపలికి వెళ్దామా. సో చూద్దాం ఈ మందిర లోపల. సో చెప్పులు కాస్ట్ ఇక్కడ వదిలేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది, ఈ విధంగా ఉంది మందిర్ వచ్చేసి చూద్దాం. ఇవ్వలేదు. సో ఇది ఇలా ఉందండి, ఇది రఘునాథ్ మందిర్ అట్ట అండి. ఇది రఘునాథ్ మందిరం, ఆలయ మందిరం ఉంటుంది. గోపురం ఇలా ఉందండి. ఫస్ట్ బ్యాక్ నుంచి వచ్చింది కాబట్టి సో రాంగ్. ఇది ఫస్ట్ గోపురం అండి, ఇది రఘునాథ్ మందిర్ గోపురం అండి. సో అలాగే చూద్దాం. సో రఘున మందిర్లో లోపల ఉన్నది విజిట్. ఇది చూడండి ఈ విధంగా ఉంది మందిరం. అలాగే ఇక్కడ ఒక పల్లెకి కూడా ఉందండి, పల్లెకి ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకా లోపల ఫస్ట్ అయితే గుడిని చూద్దాం, లోపల మందిరం చూద్దాం. గర్భగుడి క్లోజ్ ఉందండి. ఏ మందిరం? రఘునాథ మందిరం. సో రఘునాథ ఆలయం. సో ఫ్రెండ్స్ ఇది లోపలికి వెళ్దాం. ఫస్ట్ గర్భగుడి అయితే మనకు క్లోజ్ ఉంది. గర్భగుడి క్లోజ్ ఉందండి. ఇక్కడికి ఎవరికి ఎక్కడ? సో ఫ్రెండ్స్ మందిరం క్లోజ్ ఉంది, గర్భగుడిది. సో ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్దాం మనం. పిల్లలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? సేవాకులం. ఇక్కడ ఇక్కడ గుల సేవ చేస్తారా? సో ఉన్నాడు ఎక్కడ ఉంటారు మరి మీరు? ఇక్కడ అమ్మ దగ్గర అంటే అది ఇల్లా లేకపోతే ఏంటి? గుడి నుంచి గుర్రం ఇచ్చారా? సో నీ పేరేంటి? నీ పేరు? నీ పేరు? మరి చదువుకోవట్లేదు మీరు? లాక్డౌన్ ఉందని సేవ చేస్తున్నారా? సో ఇలా మంచి పని చేస్తున్నారు, చాలా సంతోషం. ఓకేనా? సో మనం ఇంకా ముందుకు వెళ్దాం. ఓకే, ఇది జైలు ద్వారం అండి పిల్లలని. సో మనం చూసినట్టయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి. గోల్కొండ పత్రిక చదువుతున్న డాక్టర్ దశరథి కృష్ణచారులట. అలాగే వచ్చేసి కవిత చేస్తున్న డాక్టర్ దశరథ్ సేమ్ అండి. సో అలాగే ఫ్రెండ్స్ కొన్ని చిత్రపటాలు ఉన్నాయి అప్పటివి నాడు అండి. ఫ్రెండ్స్ చూపండి ఇంకేమో మన దగ్గర లోపల ఉంది జైలు. వెళ్దాం రా, వెళ్ళమా, వెళ్దాం. ఇక్కడ ఫోటో చూస్తాం, చూద్దాం. సో లొకేషన్ చూడండి లోపలని, అప్పటి కాలంది. అంటే దీంట్లో కిల్ల జైలు కూడా ఉండేది అప్పుడు, ఇప్పుడు లేదు ప్రజాంతం. సో ఇక్కడ మదర్ తెరిసా చేతుల మీదుగా తీసుకుంటున్న పురస్కారం అనుకుంటున్నాను దాశరథి కృష్ణమూర్తి అండి. మదర్ తెరిసా తరగతి నుంచి తీసుకుంటున్నారు సో పురస్కారం. సో అలాగే భారత ఉపరాష్ట్రపతి అండి సర్వ రాధాకృష్ణన్ గారి తన పుస్తకాన్ని అందిస్తున్న దశరథి కృష్ణచారులు అండి ఇది. సో అలాగే చూసినట్టయితే చాలా ఉన్నాయి. ఇదిగండి దశరథే మానవుని తూచిస్తుంది, నరసయ్య మానవుని ఉంచేసి ఉంది. సో ఇది అర్థమై ఉండొచ్చు. ఏముంది? దురాశహి. ఇక్కడ దురాశ హే మానవుని ముంచేస్తుందట. అలాగే నిరాశ హే మానవుని ముంచేస్తుందట. సో ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనకి అర్థమైంది
దురాశ మానవుని తుంచేస్తుంది, అలాగే నిరాశ మానవుని ముంచేస్తుంది. సో అది మనం మైండ్లో పెట్టుకుందాం, సో అలా పాటిద్దాం. సో సిన్స్ 1925 ఫోర్ అండి, డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు. సో అన్ని వారి ఫోటోస్ చాలా ఉంటాయి. సో ఇందిరాగాంధీతో కృష్ణ ఫొటోస్ కూడా ఉన్నాయంటే అప్పటి కాలంలో, అప్పుడు అంటే కృష్ణాచార్యులు అండి, ఎడమ నుంచి రెండో వ్యక్తి అండి ఇక్కడ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా జైలు సైడ్ వేద్దామండి, జైలు సైడ్ వేద్దాం. ఇక్కడ వచ్చేసి నెహ్రూ నుంచి తీసుకుంటుంటాం అండి, డాక్టర్ దశరథి కృష్ణాచార్యులు అండి ఇది. ఇంకా లోపలికి వెళ్ళి జైలు చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఇది కిల్లా జైలు అండి. సో పిల్లలు ఇక్కడ సేవా కార్యక్రమం ఉన్నారు కాబట్టి మనకి జైలు చూపిస్తున్నారు. చూపించండి, ఇదంతా మొత్తం జైలు ఖానా, ఇదంతా జైలు ఖానా ఇదంతా. సో ఫ్రెండ్స్, అప్పటి జైలు ఖానా కిల్లా జైలు అండి ఇదండి టోటల్గా. ఇప్పుడు క్లోజ్ ఉంది, అంటే మూసేశారు. ఇప్పుడు ప్రజెంట్ సారంగా చెప్పారు అన్నట్టు అండి, జైలు ఖానా అండి, ఖైదీలకు బంధించేవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, అలా జైలు జైలు ఖానా అంట. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళి మనకు కంటెట్టు లోపలికి వెళ్ళచ్చు. సో వెళ్దాం, లోపలికి వెళ్దాం, వెళ్దాం అండి నాన్న లోపలికి. సో ఇదంతా జైలు అండి, అప్పటి జైలు, కిల్లా జైలు అంటారు. ఒకప్పుడు ఫేమస్, కానీ ఇప్పుడు షిఫ్ట్ అయిపోయింది, సారంగపూర్కి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నిజామాబాద్లో సారంగపూర్ ఏరియా షిఫ్ట్ అయిపోయింది. సో ఇదంతా జైలు అండి, ఇదంతా జైలు అండి, టోటలీ జైలు అండి. ఇదంతా కిల్లా జైలు అంటారు, కానీ ప్రజెంట్ లేదు, ఖైదీ మొత్తం అయితే క్లోజ్ అయిపోయింది. సో లోపలికి వెళ్దాం, జైల్లో ఎలా ఉంటుందో. సో ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా చూపించడానికి ఒక జైలు అనేది ఉంటుంది కదా, సో ఆ జైలు ఇది కిల్లా జైలు. సో లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్తాం, కిల్లా జైలు లోపలికి వెళ్తున్నాం అండి, చూద్దాం. ఇదంతా జైలు అండి, దాదాపు ఏం లేదన్న, ఒక 5000 నుంచి 10,000 మంది పట్టేటట్టు ఉన్నాడు ఇక్కడ. టోటల్ లోపల జైలు ఉండే, ఒకప్పుడు ఖైదీలు ఉండేవారు ఇక్కడ. సో వాళ్ళకి ఒకటొక్క బాత్రూమ్ ఉండే, ఒక బాత్రూమ్ ఇచ్చారు, ఒక వాష్ చేయర్ ఇచ్చారు అంతే. అలాగే ఫ్యాన్స్ కూడా ఇచ్చారు, చాలా ఫ్యాన్స్ కూడా ఇచ్చారు. ఈ లోపల జైలు అండి, ఖైదీలు ఉండేవారు అప్పట్లో. అప్పట్లో అందరు ఖైదీలు ఉండే కానీ, సో అందరు ఖైదీలు ఉండేవాళ్ళు. సో ఫ్రెండ్స్, ఇదంతా నియర్ టు ఒక 10,000 మంది వరకు పట్టొచ్చండి ఈ జైలు. ఇంకా ముందుకు వెళ్దాం. సో అతిపెద్ద జైలు అండి కిల్లా జైలు, సరౌండ్ మొత్తం లోపల తీసినాయి కదా, ఒక డివిజన్ మాత్రమే. ఇంకా చూడడానికి ఎలా ఉన్నాయి, ఇంకా ఎన్ని ఉన్నాయో, ఇలాంటి గేట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇంకా అప్పటి జైలు ఇదంతా దాదాపు ఒక నాకు తెలిసి ఒక 2 lakh, నియర్ టు ఒక 1 lakh టు 2 lakh వరకు ఖైదీలు ఉండేవారు అనుకుంటా. ఇదంతా జైలు అండి, టోటలీ జైలు ఇదండి, టోటల్ జైలు అండి, టోటల్ జైలు ఉంది ఇక్కడ. ఒక లోపల ఒక వ్యూ చూసాం, ఇంకొకటి కూడా చూద్దాం అన్న వెళ్ళి, ఇంకొక లోపలికి వెళ్దాం. చూసింది ఒకటి మాత్రమే, ఇంకొకటి చూద్దాం మనం వ్యూ ఎలా ఉంది లోపల జైల్లో. అప్పటికి కిల్లా జైలు అండి ఇదిగోండి, కిల్లా జైలు ఈ లోపల ఇవ్వండి. ఇవి సేమ్ అంటుంది, నియర్ టు చాలామంది వరకు ఖైదీలు పట్టేవారు అనుకుంటా. సో నెక్స్ట్ ఇంకా చూద్దామండి, ఎంత జైలు అండి, చూస్తా పోతే ఇంకా చూస్తున్నాను, చూడాలని అనిపిస్తుంది, టూరిస్ట్ ప్లేస్ కదండి. సో ఇది వన్ ఆఫ్ ది ఒక పార్ట్ అండి, ఈ విధంగా చూడండి జైలు బాబు. ఇదంతా టాయిలెట్స్ కదండి, 5 lakh టాయిలెట్స్ అండి, అది అన్ని టాయిలెట్స్ ఇచ్చారు అప్పట్లోనే. దాదాపు ఒక నియర్ టు ఒక 50 to 60 అండి టాయిలెట్స్ అప్పటి ఖైదీలకి, చాలా మటుకి ఖైదీల టాయిలెట్ పోవడానికి. ఓకే ఫ్రెండ్స్, జైలు లోపల ఒక చిన్న గుడిలా కట్టారు, చూద్దాం. యా చిన్నగా ఉంది చూడండి, వినాయకుడు ఉంది ఇక్కడ ఎంత. సో బ్యూటిఫుల్ అండి ఈ జైల్లోనే వన్ పార్ట్ ఆఫ్ దిస్ గుడి అండి ఇక్కడ. ఓకే ఇంకా ముందుకు వెళ్దాం మనం, ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మీ సీతారే రన్న, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఫ్రెండ్స్, మన పిల్లల పిడుగులు
గాడి వ్యవహరించి మనకు చూపిస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్దాం ఛానల్కి, ఇంకా ఫ్రంట్కి వెళ్దాం. ఓకే సో ఫ్రెండ్స్ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా గంట కొట్టండి. ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా కింద ఒకప్పుడు ఉర్రు తీసేవాళ్ళట, అక్కడ వెళ్ళి చూద్దాం మనం. సో పిల్లలు గైడెన్స్ ఇస్తున్నారు. సో చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ నిజామాబాద్లో వ్యూ చాలా టోటల్ వ్యూ కనిపిస్తుంది. సో ఇక ముందుకు వెళ్ళి ఎక్కడైతే అది జైలుది ఖైదీల గురి శిక్ష తీసేవాళ్ళు అక్కడ వెళ్ళి చూద్దాం మనం. సో లెట్స్ గో వెళ్దాం పిల్లలు. సరే ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు ఖైదీలకు ఉరి శిక్ష చేసే గది ఉందట, చూద్దాం అది. పిల్లలు చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇదండి, ఉరి శిక్ష చేసే ఇదండి అప్పటి కాలం నాటి ఖైదీల ఉరికి శిక్ష చేసేది. ఉందా ఉందా నాన్న లోపల తీసేది ఉందా? ఏం లేదా? సో ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఒకప్పుడు మొత్తం కూలిపోయిందండి ప్రజెంట్ అయితే. సో ఒకప్పుడు ఇట్లంటే ఖైదీలకు ఉరి శిక్ష తీసేవాళ్ళట. సో మా పిల్లలు ఇక్కడ కార్యక్రమం చేసేవాళ్ళు చెప్తున్నారు. సో చిన్న చిన్న పిల్లలు పిడుగులు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇది ఒకప్పుడు ఖైదీలకు ఉరి శిక్ష ప్లేస్ అండి, అది కూలిపోయింది ప్రజెంట్, ఏమీ లేదు. సో ఫ్రెండ్స్ ఇలాగే ఈ ఛానల్ చూస్తున్నానండి, సబ్స్క్రైబ్ చేయండి మీ సీతారామయ్య. అలాగే సీ యూ ఫ్రెండ్స్ అప్డేట్ అండ్ వీడియో అండి. ఫ్రెండ్స్ ఇది చేంజ్ తీసారు కదా, పిల్లలు కొంచెం కంప్లీట్ చేయరు. ఇదండి ఉరి శిక్ష తీసే ప్లేస్ చూసారు, రాడ్ చూపిస్తాను మీకు, నియర్ చూపిస్తాను ఇప్పుడుగా. ఇదండి అప్పుడు ఖైదీలు ఎవరికైనా ఉరి శిక్ష తీసేవాళ్ళట ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇది నచ్చిందా ప్లేస్ ఫ్రెండ్స్? ఇక్కడ హ్యాంగింగ్ చేసేవాళ్ళండి ఇది కానీ డెత్. సో ఫ్రెండ్స్ లోపలని వ్యూ అనేది అప్పుడు అప్పటిది. సో అందరూ పిల్లలు పిడుగులు సో గైడెన్స్ ఇస్తున్నారు. సో థ్యాంక్స్ టు అందరికండి. ఓకే సో ఫ్రెండ్స్ సో ఇంకా కంటిన్యూ అవుతాం నెక్స్ట్ వీడియోకి. సో చూసారా ఫ్రెండ్స్ కిల్లాలోని జైలు చూసాము, ఉరి శిక్ష చేసేది చూసాము, అన్నీ చూసాము. సో ఇక్కడికి ఇక్కడ కిల్లలోని గుడిది జైలుది మరియు అన్నీ తీశాను. సో అలాగే పిల్లలు కూడా గైడెన్స్ ఇచ్చారు. సో మీ రమణకి సపోర్ట్ చేస్తానని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేయాలండి. అలాగే మరీ మరీ అడుగుతున్నానండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు సెలెక్ట్ చేస్తానండి నా ఛానల్ చూసినాడు ప్రతి ఒక్కరు. ఇది రాముడి గుడి పైన అండి, ఇలా పైకి వెళ్దాం. పిల్లలు చూపిస్తున్నారు, వెళ్దామా? చలో పైకి వెళ్దాందా, ఇటు నుంచి పైకి వెళ్తున్నాం అండి. జాగ్రత్త వెళ్ళాలి ఎందుకంటే అప్పటి గుడి కట్టాలి కాబట్టి జాగ్రత్త వెళ్ళిందే పెట్టారు మనం. ఫ్రెండ్స్ ఇది చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయి, హైట్గా ఉన్నాయి, చాలా హైట్గా ఉన్నాయి. అప్పటి కాలమే కదా చాలా హైట్గా ఉన్నాయి, చాలా అంటే చాలా హైట్ ఉన్నాయి. జాగ్రత్త వెళ్ళాలి. సో పిల్లలు చూపిస్తున్నారు లోపలికి వెళ్ళారు, రాముడి పైన కూడా అండి వస్తున్నా నాన్న. ఓకే ఓకే అండి లోపల అండి, అత్తిపురం చూపిలో జాగ్రత్తలు లొంటలు ఉన్నాయి. చెప్పు రాముడు గుడి పైన అనేది ఇంకా పైన ఉండదు ఫ్రెండ్స్. అలాగే సీనియర్స్ కూడా పైన చాలా బాగున్నాయి, ఇలా చూద్దా ఇలా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ చూసాం కదా, ఇంకా పైకి వెళ్ళొచ్చా? ఇంకా పైన వెళ్ళామండి చూద్దాం. రాముడి గుడి పైన ఇది అండి లొకేషన్, రాముడి పైన లొకేషన్ అండి, కొంచెం జాగ్రత్త వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్ ఒక్క నిమిషం. ఓకే వచ్చేసామండి రాముడి గుడికి, చూడండి ఫ్రెండ్స్. అయినా రాముడి గుడి కదా, ఇదంతా రాముడి గుడి అండి.
రాముగుడి పైన అండి ఇది లొకేషన్ అండి. గుడి చూడండి ఎలా విధానం ఏ విధంగా ఉంది. లోపలికి వెళ్ళచ్చు లోపలికి ఇంతేనా చూద్దాం చూడండి ఫ్రెండ్స్. ఈ రాముడి గుడి పైన అండి ఇది చూడండి ఎంత బాగుందో. సో అలాగే వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. చుట్టూ రౌండ్ చేస్తున్నాను మీకు అలాగే గుడి కూడా చూపిస్తున్నాను. ఈ రాముడి గుడి పైన అండి ఇది. సో ఇక్కడ సీనరీ కూడా చాలా బాగుందండి. నిజామాబాద్ మొత్తం కనిపిస్తుంది టోటల్గా. సో వెళ్ళి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక ముందుకు వెళ్దాం చూద్దాం సీనరీ చూద్దాం ఎలా ఉందో. సో ఇలా వెళ్దాం ఇక్కడ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్ మీకు ఎలా అనిపిస్తుంది వీడియో అప్పటి కాలం నాటి జాగ్రత్తతో నడవాలా ఎందుకంటే అప్పటి కాలం నాటి కదా. సో ఫ్రెండ్ చాలా చాలా మంచిది చాలా బాగుంటుంది. టూరిస్ట్కి అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇదేమండి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది లొకేషన్. సో ఫ్రెండ్స్ ఇంకా చూసకపోతే ఇంకా చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇటు నుంచి వెళ్దాం అండి కొంచెం ఇక్కడ వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఈ కిల్లాలోని జైలు కానీ గుళ్ళు కానీ మీకు ఎలా అనిపించినాయి టూరిస్ట్ ప్లేస్. మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ తయారు రమణాలకి సపోర్ట్ చేయండి. సో ఇంకా ముందుకెళ్ళి ఇంకా వేరే సీన్స్ తీద్దామండి. సో ఈ వీడియోకి ఇంతటి ఆపేసి ఇంకా నెక్స్ట్ వీడియో తీద్దామండి. సో గైస్ నో గైస్ బంధువులకు మిత్రులకు మంచి కోరే వ్యక్తులకి దోస్తులకి అందరికీ ప్లీజ్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి. మీ సితారి రమణ.